నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనపై 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు నిలిచిందన్న మరి రాజశేఖర్ అయోధ్య రామిరెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. అందువల్లే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విజయవంతం అన్న ఎమ్మెల్యేలు. నగరంలో పర్యటించిన లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కర్మయోగి బాబు జగజ్జీవన్ రామ్ పుస్తకావిష్కరణ. విజన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు మాత్రమే. విజన్ అంటే ఏమిటో తెలియని వారు వైసీపీ నేతలని పిల్లి మాణిక్యరావు ఎద్దేవా. సీఎం వైఎస్ జగన్ పాలనపై 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ పీపుల్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు నిలిచిందని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ముగింపుపై పార్టీ నేతలు మరి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మల్లాది విష్ణు ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని నేతలు తెలిపారు. గత ప్రభుత్వ పనితీరు, వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు సంస్కారహీనుడిగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ప్రజల ఇష్టంతోనే వారి ఇళ్లకు స్టిక్కర్ అంటించినట్లు వివరించారు. అవినీతి, వివక్ష లేని పాలనకు ప్రజలు మరోసారి మద్దతుగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ప్రజల స్పందన అమోఘంగా ఉంది. 1,45,00,000 కుటుంబాలను మా కార్యకర్తలు కలిస్తే దాంట్లో 80% మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జగనన్నే మా నమ్మకం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల మీద ప్రజలందరూ కూడా వారే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సర్వేను కూడా మా సైడ్ నుంచి మా నాయకుడికి చాలా క్లియర్ విజన్ తోటి 2019 ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందే నా విజన్ ఇది అని ఆయన చెప్పాడు. చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, నేను ఈ నవరత్నాలు చేస్తాను, నా ప్రభుత్వం వస్తే నేను ఈ విధంగా గవర్నెన్స్ ఇస్తాను అనేది ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లారిటీ తోటి చేసి పెట్టాడు ఆయన. సో దాన్ని ఈరోజు ఒక ఎగ్జామ్ లాగా ఒక సర్వే రూపంలో దాన్ని అంతా తీసుకొచ్చాడు. సో ఐ థింక్ దెర్ ఇస్ అ క్లారిటీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఎవరు సర్వైవల్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ట్రెండ్ ఒకటి ఒక కొత్త ఒరవడే, కొత్త ఆలోచనలే, వాళ్ళు దాన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. తప్పితే ఈయన అదే నేను చెప్తున్నాను, మనం అందరం కూడా చూస్తున్నాం, మనకు కూడా అందరికీ మన తెలివితేటలు మనకున్నాయి. సో ఒక్కొక్కళ్ళం చూస్తే ఏంటి ఈయన చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలు అంటే నవరత్నాల్లో నుంచి ఏ కార్యక్రమాలైనా ఎవరమైనా తీసేయగలుగుతామని అంటామా? భారత మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ కుమార్తె లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నగరానికి విచ్చేశారు. ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామిని మండపంలో కర్మయోగి బాబు జగజ్జీవన్ రామ్ అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన తండ్రి బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో సమసమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని మీరా కుమార్ పిలుపునిచ్చారు. డాక్టర్ శృంగారపాటి ఆనంద్ బాబు రచించిన కర్మయోగి బాబు జగజ్జీవన్ రామ్ పుస్తకాన్ని రాష్ట మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబు, టీడీపీ నేత వల్లరామయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీనియర్ న్యాయవాది ఏరెట్టి శ్రావణ పుష్ప, దావులూరి శామ్యూల్ జాన్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అలాగే జగజ్జీవన్ రామ్ సతీమణి ఇంద్రాణి రచించిన హిందీ పుస్తకాన్ని, తెలుగులో ఆనందబాబు అనువదించిన నా జ్ఞాపకాలు అన్న పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. జగజ్జీవన్ రామ్ ఆల్ ఇండియా సమత మూవ్మెంట్ జిల్లా అధ్యక్షురాలు పుష్పతో పాటు పలువురు మీరా కుమార్ కు స్వాగతించి సత్కరించారు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ, ఆనంద్ బాబు, వల్లరామయ్య మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల కోసం, హరిత విప్లవం కోసం కృషి చేసిన జగజ్జీవన్ రామ్ ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. A casteless, classless society.
ఆనందబాబు గారు జగజీవన్ రామ్ గారి స్ఫూర్తిని ఒక కుమారుడు లాగా ప్రజల్లోకి కులాతీతంగా క్రాసులకు అది మరి ఆయన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జీవితం మీదే స్టడీ చేసి దాంట్లోనే పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి. అలాగే మీ అందరికీ గుర్తు ఉంటుంది, మీ అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆల్మోస్ట్ 95% మన బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఆ రోజు మీకు తెలుసు ఎంతో పట్టుదలతో మరి ఆ రోజు అక్కడ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరి మీరా కుమార్ గారు ప్రధానంగా మరి గుంటూరు వచ్చి ఆ విగ్రహ ఆయన సీనియర్ పార్లమెంటేరియన్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు లేరని నా భావన. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించినటువంటి శాఖలు కేంద్ర మంత్రిగా అనేక శాఖలు ఏ శాఖను దళితులంటే ఏ సోషల్ శాఖ అటువంటి శాఖలు చేస్తారు. కానీ బాబు జగన్ రామ్ గారు కార్మిక శాఖ, రైల్వే శాఖ, తల్లి రవాణా శాఖ, వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం విజయవంతమైందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఖాసిం, ఎమ్మెల్సీ చంద్రగిరి యశురత్నం, ఎమ్మెల్యే మద్దాళిగిరి శనివారం మీడియాతో మాట్లాడారు. గుంటూరు వెస్ట్ లో 87,000 కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే చేయగా 51,000 మంది మిస్డ్ కాల్ ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి సీఎం జగన్ కి పెద్ద మొత్తంలో మద్దతు లభిస్తుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అదేవిధంగా కరోనా లాంటి విపత్తుని ధైర్యంగా ఎదుర్కొని అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని వారు పేర్కొన్నారు. దేశంలో విజన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు మాత్రమే అని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు విజన్ 2020 అన్నారంటే భవిష్యత్లో టెక్నాలజీ, రాష్ట అభివృద్ది ఎలా ఉంటుందో ఆనాడే అంచనా వేశారని చెప్పారు. అదే రీతిలో దేశ రాష్ట ప్రజల ఆర్థిక పరిస్థితి, టెక్నాలజీ ఎలా ఉంటుందో చెప్పడాన్నే విజన్ 2047 అంటారని ఆయన వెల్లడించారు. దేశంలో అనేక మార్పులు కేవలం టెక్నాలజీ ద్వారా వస్తాయని చెప్పడం ఇందుకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా మంత్రి రోజా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శరీరం, వ్యక్తిగత వ్యామోహం తప్ప విజన్ అంటే ఏమిటో తెలియని వారు వైసీపీ నేతలని పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహి, 27 పథకాలు మాయి తీసేశాడు, అందరికి పథకాలు ఇచ్చారని చెప్పుకుంటాడు, నిజమా కాదా అది చర్చిద్దాం. కానీ దళితులకి అమ్మఒడి అందరికి ఇచ్చేది ఇస్తూ దళితులకు ఉన్నటువంటి పథకాలు తీసేశావు, ఇంతవరకు భారతదేశంలో ఎవడు చేయలేదు. దళితులకి సంబంధించినటువంటి చట్టాలు నిర్వీర్యం చేసావు, ఇంతవరకు ఎవడు చేయలేదు. దళితులకు సంబంధించిన సప్లాన్ తీసేసావు, ఇంతవరకు ఎవడా అలాంటి ధైర్యం చేయలేదు. ఇవన్నీ కాకుండా దళితుల మీద అట్రాసిటీలు, అత్యాచారాలు, దాదాపు 3,000 అత్యాచారాలు జరిగినాయి. వాటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. చేబ్రోలు మండలంలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న దొల్లిపాళ్ల నరేంద్ర ఆ మాటలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే కిలారి రోసయ్య చెప్పారు. 500 ఎకరాల్లో 2,500 కోట్ల అవినీతిని నిరూపించలేకపోతే సంగం డైరీని వదులుకుంటారా అని రోసయ్య ప్రశ్నించారు. మైనింగ్ డాన్లు అంటే ప్రథమంగా గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర, ఆయన సోదరుడే అని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆరోపించారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ రీజనల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర చేసిన ఆరోపణలకు కట్టుబడి అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని డిమాండ్ చేశారు. చేబ్రోలు మండలంలో 500 ఎకరాల్లో 2,500 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే సంగం డైరీని వదులుకుంటారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై నరేంద్రతో చర్చించేందుకు తాము సిద్దమని స్పష్టం చేశారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ విస్తృతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కిలారి రోసయ్య పేర్కొన్నారు. అందువల్లనే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విజయవంతమైందని ఆయన వెల్లడించారు. మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న మీ చంద్రబాబు నాయుడు ఇంత మంచి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాడు? ప్రజలకి ఎంత మంచి చేశాడు? మీ హయాంలో ఎంతమందికి మంచి జరిగింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత మంచి జరిగింది?
మీరు బేరీజ్ వేయగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మీకు మాకు నక్కకి నాగల కొంత తేడా ఉంది. ఇవాళ క్షేత్రస్థాయిలో ఏదైతే చేబ్రోలు మండలంలో జరిగిన మైనింగ్ గురించి ఏదైతే నేను మాట్లాడాడో ఈ 500 ఎకరాలు చూపించాల్సిందిగా, 2500 కోట్లు వాల్యూ కూడా చూపించాల్సిందిగా ఆరోపణ చేసిన ధూళిపాలెం నరేంద్ర కుమార్ని నేను కోరుతా ఉన్నా. నేను కూడా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎంతెంత పర్మిషన్స్ ఉన్నాయి నిన్న కూడా మీకు చూపించా, ఎంతెంత ఏ రైల్వేకి ఎంత వెళ్ళింది, జగనన్న కాలనీకి ఎంత వెళ్ళి పక్కాగా ఈ ఇలాంటిది వచ్చిద్దనే ముందు ఉద్దితోనే చాలా పగడ్బందీగా ఉన్నాం. ఎందుకంటే ఆరోపణలు సహజంగా చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారని. అందుకనే దీనికి అతను సిద్ధమైతే 500 ఎకరాలు చూపించాలి, ఈ 2500 కోట్లు వాల్యూ కూడా చూపించాలి. చూపించినందుకు ఏం చూపించలేకపోతే ఏం చేస్తాడు? సంఘం డైరీ వదులుకుంటాడా? సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే సుచరిత తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే సుచరిత చెప్పారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందని, వైసీపీ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాము ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం ఉందని, అలాగే గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలదా అని సుచరిత సవాల్ చేశారు. జగనన్నే మా నమ్మకం అని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తూ, మరి వారు అందరూ కూడా సంతృప్తి లెవెల్స్ వ్యక్తం చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుస్తూ ఉంది ఈ సర్వే కార్యక్రమం వల్ల. మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆర్థిక సాధికారత ఏమిటి అన్నది ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా కూడా అందుతూ ఉంది. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ లక్ష్మీపురం కూడలిలోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని సందర్శించారు. రాష్ట మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, సమతా మూమెంట్ జిల్లా అధ్యక్షురాలు పుష్పతో కలిసి పూలమాలలతో నివాళులర్పించారు. తన తండ్రి బాబు జగజ్జీవన్ రామ్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిస్తున్న ఆదరణ గౌరవం తనకు సంతోషంగా ఉందని మీరా కుమార్ అన్నారు. 2012లో లక్ష్మీపురంలో కన్నా లక్ష్మీనారాయణ పుష్పతో కలిసి తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మధుర జ్ఞాపకమన్నారు. జగజ్జీవన్ రామ్ బాటలో పయనిద్దామని మీరా కుమార్ పిలుపునిచ్చారు. For the happiness, and I'm so happy that today I have garlanded the statue of my revered father, and I seek his blessings. He's giving his blessings to all the people of Andhra Pradesh. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై ఉందని ఎంపీ ఆళ్ల యోధిరామిరెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో నిర్మాణం జరుగుతూ తుదిదశకు చేరుకున్న వాకింగ్ ట్రాక్ అభివృద్ది పనులను ఎంపీ అయోధ్యరామిరెడ్డి సంబంధిత కాంట్రాక్టర్ మరియు స్థానిక సర్పంచ్ స్వరూపరాణి ఇతర నాయకులతో కలిసి వాకింగ్ చేస్తూ పరిశీలించారు. త్వరలోనే వాకింగ్ ట్రాక్ వద్ద జిమ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వాకింగ్ చేస్తున్న స్థానిక ప్రజల అభిప్రాయాలు, వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్లను ఎంపీ పరిశీలించారు. టాయిలెట్ గీలెట్ అంతా ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్ వస్తున్నారా బయట? అచ్చంపేటలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 రోజుల పాటు జరిగిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విజయవంతమైందని, ప్రతి గడపను సందర్శించి స్టిక్కర్తో పాటు మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా భారతదేశంలో చెప్పింది చేసి చూపించే గట్సున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, టీడీపీ ఇదేం కర్మ ప్రోగ్రాం విజయవంతం కాలేదని పేర్కొన్నారు. మరి ఇంకొక మాట కూడా అన్నాడు, మేము మంచి చేసామనుకుంటేనే మాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయకుండానే ధైర్యం ఏ నాయకుడికైనా ఉందా ఇంతవరకు ఈ భారతదేశంలో? అలాంటి గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. మేము ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజాయితీగా సంక్షేమే కాదు అభివృద్ధే కాదు అన్నీ కూడా నిజాయితీగా పాలన చేయడం అనేది
నిదర్శనం. ఇది ఇంతకన్నా నిదర్శనం అనేది రెండో చెప్పవసరం లేదు. మరి ప్రతిపక్షాలు ఈ సంక్షేమం గురించి మాట్లాడటం రాదు. నిన్న ఒక మీటింగ్లో చెప్తున్నాడు, ఇద్దరు పిల్లలు ఉంటే అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు, ఒకరికి ఏమైపోవాలి అనే మాట మాట్లాడుతున్నాడు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఫణి పేర్రాజు, మధుబాబు, సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టిచాకరీ చేయించుకుంటోందని ఈ సందర్బంగా నేతలు ఆరోపించారు. పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు 9 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని సూచించారు. అయితే ఉద్యోగులు సమస్యల పట్ల ప్రభుత్వం ఎలాంటి స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇదే తరహాలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే విడతల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈరోజు స్పష్టత లేకుండా, చిత్తశుద్ధి లేకుండా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద చర్చలకు పిలిచి మీరు ఏ రకమైన ఫలితాలు మాకు ఇవ్వకుండా ఇంకొకసారి వినడం వెళ్ళడం కింద జరుగుతుంది. అందుచేత చర్చల పూర్వకంగా మీరు ఇస్తున్న స్పష్టమైన హామీ లేనందున, మీరు ఇస్తానన్న మాకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారే వాగ్దానం చేసిన వాగ్దానాలు కూడా ఏవి నెరవేరినందున, వ్రాతపూర్వకంగా ఇచ్చినా కూడా నెరవేరినందున, మీరు ఏదైతే మా సమస్యల మీద ముఖ్యంగా మాకు రావాల్సిన డబ్బుల విషయాల్లో కానీ, డిఏ ఎరియర్స్ కానీ, పీఆర్సీ ఎరియర్స్ కానీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ చేయడం కానీ, సిపిఎస్ను రద్దు చేయడం కానీ, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 30% వరకు పెంచడం కానీ, ఇటువంటి అన్ని అంశాల్లోని స్పష్టతనిస్తూ ఉత్తర్వులు ఇవ్వనంత వరకు ఏపీజేఏసీ అమరావతి తదుపరి కార్యాచరణ కూడా మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం. మాకు ఉద్యోగస్తులకి, కార్మిక సంఘాలకి, పెన్షనర్స్కి, అలాగే ఉపాధ్యాయులకి ప్రభుత్వాలతో పని కానీ పార్టీలతో పని లేదని చెప్పారని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మా సమస్యలు మేము మా సమస్యలపై మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, అలాగే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేయాలి. రద్దు చేయలేకపోతే మీరు ప్రతి జిల్లాలో అవుట్సోర్సింగ్ కార్పొరేషను శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, లేకపోతే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కార్మికులు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కి వచ్చి వాళ్ళు సమస్య పరిష్కారం కాక మళ్ళీ వెళ్ళి 10 సార్లు వెళ్ళినా కూడా వాళ్ళకి ఛార్జీలు ఎంత అవుతున్నాయి, వాళ్ళు సెలవులు ఎన్ని పెట్టుకుంటున్నారు, దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. లక్ష్మీపురం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ఉపాధ్యాయులకు చేతివ్రాత శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత చేతివ్రాత శిక్షకులు ఉప్పాల మోహన్రావు బృందాన్ని సత్కరించారు. విద్యార్థులకు చక్కని చేతివ్రాత ద్వారా ఉజ్వల తలరాత పొందవచ్చని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ సెక్రటరీ పాటిబండ్ల విష్ణువర్దన్, డైరెక్టర్ కృష్ణవేణి అన్నారు. ఉపాధ్యాయులకు, తద్వారా విద్యార్థులకు చేతిరాత శిక్షణ ఇచ్చిన మోహన్రావు ప్రసాద్ల బృందాన్ని దుస్సాలువ మొమెంటలతో విష్ణువర్దన్, కృష్ణవేణి సత్కరించారు. రాష్టంలోని 22,000 పాఠశాలల పేద విద్యార్థులకు మంచి చేతిరాత అందించి వారి భవిష్యత్కు విద్యాశాఖ పరంగా బాటలేస్తున్నట్లు మోహన్రావు అన్నారు. చేతిరాత బాలేదు అంటే అది అసంపూర్ణ విద్యయే అన్నటువంటి మహాత్మాగాంధీ మాటలను ఆయన స్ఫూర్తిగా తీసుకుని, దాన్ని ప్రేరణగా ముందు తన చేతిరాతను ఆయన మార్చుకుని, చేతిరాతకు సంబంధించినటువంటి నైపుణ్యాలు అయినటువంటి క్యాలిగ్రఫీ అలాంటి వాటిలో ముందుగా తాను తర్ఫీదు పొంది 22,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఎటువంటి వసతి సౌకర్యాలు వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకోలేని పిల్లలందరికీ తను తన జేబులో నుంచి ఖర్చు పెట్టి వాళ్ళందరి చేతిరాతను మార్చి వాళ్ళ తలరాతను మార్చుకునే విధంగా తయారు చేస్తున్నటువంటి మన ఉప్పాల రామ్మోహన్ రావు గారి సంకల్పం. విష్ణు గారు పిలవగానే మరి సారు యొక్క మంచితనాన్ని చూసి ఈ పాఠశాలలో కూడా మరి విద్యార్థులకు నేర్పాలి అంటే ముందుగా ఉపాధ్యాయుల యొక్క హ్యాండ్ రైటింగ్ మారుద్దామని సంకల్పంతో 6 రోజులుగా వర్క్ చేశాము. ఇది సేవాభావంతో చేశాము. టీచర్స్ అందరి యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా మారిపోయింది, మాకు చాలా ఆనందంగా ఉంది. విష్ణు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని 100% మేము విజయవంతంగా నిర్వహించామని తెలియజేస్తూ సార్కి, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి కంటే చాలా తక్కువగా వస్తూ ఉంటారు. ఇటువంటి టీచర్స్ ఈ బృందం
मरी वारी सेलवलु चाला तक्कुव उन्ना कूडा वारु मरी सेलवलु पेट्टुकोनि एमिओल्नि डीओ गारिनि मात्लाडुकोनि इट्ला अंटि कार्यक्रमालु चेयटं अलागे ఒక గత వారం రోజుల నుంచి ఈ పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక మంది పేద విద్యార్థులకి ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి మధురాన్నంలో పేద రోగుల సహాయకుల కోసం నాణ్యమైన చక్కటి భోజనం అందించడం అభినందనీయమని జేసీ రాజకుమారి అన్నారు. మధురాన్నం భోజనశాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతితో కలిసి జేసీ రాజకుమారి సందర్శించారు. భోజనశాలలోని వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు. భోజనశాలలో ఆమె స్వయంగా భోజనం చేసి భోజన ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల సహాయకులకు భోజన సౌకర్యం ఏ విధంగా అందిస్తున్నారో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకులకు శుద్ధమైన భోజనం రెండు పూటల అందించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రంగనాథరాజు పర్యవేక్షణలో పేద రోగుల సహాయకులకు ప్రతిరోజు 1000 మందికి పైగా భోజనం అందించడం హర్షణీయమన్నారు. సూచనలు ఇచ్చేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ నగరాజరాజు గారు తన స్వయాన ఈ యొక్క బిల్డింగ్ని ఎన్జిఓ బిల్డింగ్ని మళ్ళీ రెనోవేట్ చేసి ఈ యొక్క అన్ని సౌకర్యాలు అమర్చి అదేవిధంగా తగిన మ్యాన్ పవర్ను కూడా ఇచ్చి స్వయాన భోంచేసి అందరికీ సహాయకులకు తన సొంత డబ్బుతో ఈ యొక్క రోగుల సహాయకులకు పెట్టే భోజనాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ చెప్పాలని నన్ను కోరారు. తర్వాత ఈ యొక్క సహాయకులందరికీ ఈ యొక్క భోజనశాల మధురాన్నం భోజనశాల ఎక్కడుందో గుర్తు అది దారి చూపుటకు తగిన సైనేజ్ బోర్డ్స్ కానీ బోర్డ్స్ పెట్టమని చెప్పారు. అదేవిధంగా కలర్తో కూడా ఎలా దారి చూపించేదానికి కలర్స్తో గీతలు గీయమని కూడా చెప్పడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం తాడికొండ నియోజకవర్గంలో 83% విజయవంతంగా పూర్తయిందని పార్టీ సమన్వయకర్త కత్తెరి సురేష్ కుమార్ ఎన్నికల పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అది చేతల్లో చేసి చూపించారని తెలిపారు. అన్ని వర్గాల పేద ప్రజల జీవితాలలో నవరత్నాలు కార్యక్రమంతో సీఎం వెలుగులు నింపారన్నారు. ప్రతి గడప సంక్షేమ కార్యక్రమాలతో గుబాళిస్తుందని పేర్కొన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి అపూర్వ ప్రజాదరణ లభిస్తుందన్నారు. ఎన్నికల హామీలను 100% వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలకాలం సీఎంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని వివరించారు. ఈ సమావేశంలో తాడికొండ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆయన ఏదైతే చెప్పాడు చెప్పనివి కూడా చేసినటువంటి పరిస్థితి. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దరిదాపుగా 99% పైన ఒక మాటలో చెప్పాలంటే 100% ఆయన చేసి చెప్పినటువంటి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతారు. మీరంతా చూస్తూనే ఉన్నారు ఏమీ చేయనటువంటి 14 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకుండానే మరలా తిరిగి మేము అది చేస్తాం ఇది చేస్తాము ఇంకేముందా ఆయన చేయడానికి ఏమన్నా ఉందా చేయడానికి ఎస్సీల విషయమా బీసీల విషయమా ఓసీల విషయమా మైనారిటీల విషయమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గానికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి సీఎం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనల ప్రకారము వైఎస్ఆర్ పార్టీ ద్వారానే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క గ్రామానికి లబ్ధి జరుగుద్ది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి గ్రామంలో తిరుగుతున్నామంటే మాకు ఒక భరోసా మాకు ఒక సంతోషం మా మేము రొమ్ము ఎత్తుకొని తలెత్తుకొని మేము తిరిగి ఎందుకంటే ఒక్కొక్క గృహానికి వెళ్ళాలంటే దమ్ము ఉండాలి. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు పరిశుభ్రమైన తాగునీరును సరఫరా చేయడంలో విఫలమయ్యారని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ ఆరోపించింది.
తక్కెళ్లపాడు వాటర్ పంపింగ్ కేంద్రం నుంచే మురికినీరు సరఫరా అవుతుందని, దీనివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి చెప్పారు. గుంటూరులో అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే వివిధ ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేసేందుకు కూడా సిద్దమని ఆయన తెలిపారు. అలాగే ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వసూలు చేయడం వల్ల ఇంటి యజమానులపై పెనుభారం పడుతుందన్నారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అనే ఈ సంస్థ మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, పన్నులు కరెక్ట్గా కట్టాలని అనేక రకాల పన్నులు వసూలు చేసేటప్పుడు కనీసం అందరికీ అవసరమైనటువంటి మంచినీటిని సప్లై చేయలేకపోతున్నారు మీరే, మనం వెంటబడితే కడగటం మొదలుపెట్టారు. అయితే మెట్లు పడిపోయి పైకప్పులు పడిపోయి ఉన్నందువలన కడిగే అవకాశం లేక లేని ఉన్నాయి. కాస్త శ్రమ చేస్తే కడగలిగేటట్టు ఉన్నాయి. మంచినీడే కాకుండా డీసీల్టింగ్, డ్రైనేజ్ కూడా, పారిశుద్ధ్యాన్ని కూడా ప్రధానంగా ఈ సంస్థ చూస్తుంది. పోయిన సంవత్సరము పారిశుద్ధ్య గతంలో కన్నా పోయిన సంవత్సరం కాస్త మంచిగా జరిగింది. ఎందుకంటే కీర్తి గారు, కమిషనర్ గారు వచ్చి ఇట్లా చేస్తున్న మన సంగతి గమనించి ఆ చేసే వాళ్ళని డైరెక్ట్గా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి మీరు చేసి ముందు వాళ్ళకు చూపించి వాళ్ళు కరెక్ట్ అంటే నాకు చెప్పండి అన్నట్టుగా చెప్పారు. కొంతవరకు బాగైంది. కొంతవరకు అంటే ఎంతవరకు అంటే 10% ఎంతవరకే కాదు. 2023 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాషం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనిపరిచారు. ఈ మేరకు ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకుతో పాటు 118 ర్యాంకులను సాధించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో భాషం విద్యార్థులు మరోసారి విజయగతనం ఎగరవేశారు. ఈ మేరకు ఆల్ ఇండియా స్థాయిలో భాషం విద్యార్థి మౌర్య సందన్ 3వ ర్యాంకుని సాధించాడు. అదేవిధంగా 6, 7, 9, 14తో పాటు 100లోపు 18 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. జేఈఈ మెయిన్స్ లో 74% సక్సెస్ రేటు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. సమిష్టి కృషితో నిరంతరం అద్భుతమైన ఫలితాలను సాధించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అవే కాకుండా 50లోపు ఆల్ ఇండియా 50వ ర్యాంకుల లోపు భాష్య విద్యార్థులు 10 మంది ఉండటం, 100లోపు 18 మంది ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లాగే 200లోపు 30 మంది, 500లోపు 59 మంది ర్యాంకులు సాధించడం జరిగింది. వీరందరూ రేపు అడ్వాన్స్డ్ జూన్ 4 జరగబోయే అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వటం, రేపు ఆ ఫలిత ఆ ఎగ్జామ్స్లో కూడా మంచి ప్రతిభ కనపరిచి ఆల్ ఇండియా స్థాయిలో మరి ఆ అడ్వాన్స్డ్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని కూడా మా స్టాఫ్ అందరి తరఫున మేము ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మాకు టాప్ 10లో టాప్ 50లో టాప్ 100లో ఎన్ని ర్యాంకులు వచ్చినాయి అనే కంటే కూడా మా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయితే వాళ్ళందరినీ ఏ విధంగా సక్సెస్ చేయాలి, ప్రతి ఒక్కరికి సీట్ రావాలి అనే ఉద్దేశంతో మా ప్రణాళిక రచించడం జరిగింది. మరి అదేవిధంగా అది తీసుకుంటే 74.86% సక్సెస్ రేట్ సాధించడం జరిగింది. అంటే ప్రతి 100 మందిలో అప్రాక్సిమేట్ 75 మంది సీట్ సాధించడం జరుగుతుంది. మాకు భాష్యంకి ఉన్న ప్రత్యేక ఘనత అది. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్మారక పురస్కారాల ప్రదానం మే 2న ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్లు కోడెల మిత్రమండలి వెల్లడించింది. చంద్రమౌళి నగర్ కాటన్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోడెల మిత్రమండలి అధ్యకులు, కార్యదర్శులు గంటా పున్నయ్య చౌదరి, డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు, డిఎస్ఆర్ మాట్లాడారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన హాస్య నటులు బ్రహ్మానందన్, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ సుచిత్ర నెల్లా, కృష్ణ ఎల్లాలకు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. మే 2న ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ కన్వెన్షన్ లో జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని గంట ఎర్రా కోరారు. నలుగురికి పురస్కారాలు. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, భారతదేశపు 13వ ఉపరాష్ట్రపతి, వారి చేతుల మీదుగా ఈ పురస్కారాలు మనం శ్రీ కన్వెన్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ 2nd phase లో ఉన్న శ్రీ కన్వెన్షన్ దగ్గర రేపు మంగళవారం 2వ తేదీ మే సాయంకాలం 4 గంటల నుంచి ఇది జరుగుద్ది, ఈ పురస్కారాలు అందజేయటం. అట్లనే ఈ ప్రాంతంలో ఉన్న కోడెల శివప్రసాద్ గారి అభిమానులు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ రైల్పేట నందు పాఠశాలల సామాజిక తనిఖీ అనే అంశంపై మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో గుంటూరు రీజనల్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ, మండలి విద్యాశాఖ అధికారి ఎస్ఎస్ఎంఎం అబ్దుల్ కుద్దూస్ పాల్గొని మాట్లాడుతూ
పాఠశాలల సామాజిక తనిఖీ అనే అంశంపై మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం జరిగిన తర్వాత పాఠశాల స్థాయిలలో తల్లిదండ్రుల కమిటీలకు సామాజిక తనిఖీపై అవగాహన కల్పించడం ద్వారా తల్లిదండ్రులకు పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని పాఠశాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని అదే విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా వారి యొక్క చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపించాలని తెలియజేశారు. పాఠశాలల్లో జరుగుతున్నటువంటి నాడు నేడు పనుల్లో అలాగే పరీక్షల విధానంలో తల్లిదండ్రులకు సూచనలు అందించాలని తెలియజేశారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల స్టూడెంట్స్ విజయ్ బిరి మోగించారు. జాతీయ స్థాయిలో 118వ ర్యాంక్, 924వ ర్యాంక్ను అబ్దుల్ సమీర్, ఎస్కే ఆసిఫ్ సాధించినట్లు ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ ఎం పూర్ణచంద్రరావు తెలిపారు. గుంటూరులో తమ సంస్థ స్థాపించిన రెండేళ్లలోనే ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, అప్పిరెడ్డి, పద్మాకర్ రెడ్డి, సురేష్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలు వచ్చిన విద్యార్థులతో అతి తక్కువ మంది విద్యార్థులతో ఈ రిజల్ట్ సాధించాము. ఎస్ఆర్ కాలేజ్ గుంటూరులో 120 మంది విద్యార్థుల్లో దాదాపు 62 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీలో సీట్ రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్కు కారణం ఎస్ఆర్ కాలేజీలో మేము పాటించే మా అకాడమిక్ షెడ్యూల్స్, మా ఎగ్జామ్ షెడ్యూల్స్, ప్లస్ మేము యూజ్ చేసే మెటీరియల్స్. ఈ విజయానికి పవన్ జీవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ జీవిత ఫౌండేషన్ ఫౌండర్ పవన్ మాట్లాడుతూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ఈ రోజుతో 25 రోజుల నుండి ప్రతినిత్యం ప్రజలకు చేరువవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీదా పవన్, శెట్టి శిల్వకుమార్, వంశీకృష్ణ మూల్పూరి, కొడాలి హరిబాబు, విజయ్, వెంకటేష్, జగదీష్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.